నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మనందరం కూడాను ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడాను ఈ వరద బాధితులు వీళ్ళు ఉన్నారు కదండి వీళ్ళందరికీ ఆ దేవుడు ఏదో ఒక రకంగా సహకారం అందించాలని మంచి జరగాలని కోరుకోవాలని అనుకుంటున్నానండి నాతో పాటు మీరు కూడా అందరు వాళ్ళ గురించి ప్రార్థించండి భగవంతుడిని ఇప్పుడైతే నేను ఒక కర్రీ చూపిస్తున్నాను కదండి ప్లేట్లో పెట్టున్నాను వంకాయ మామిడికాయ మునక్కాయ చేస్తున్నాను ఇప్పుడైతే పాండల పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మసాలా అయితే ఒక్క జీరా తప్పితే ఇంకేం వేయలేదండి లెక్క ప్రకారం అయితే జీరా కర్రీ ఇది అంతేనండి ఇంకేం లేదు జీరా వేసాను ఒక స్పూను జీరా వేసి అందులో ఒక చిన్న ఆనియన్స్ రెండు కట్ చేసి వేసాను ఉప్పు వేసాను పసుపు ఇది కాస్త బ్రౌన్గా వేగేదాకా వేయించుకోవాలండి ఇందులో స్పైసెస్ అంటే ఓన్లీ మిరపొడి తప్పితే ఇంకేం లేదండి అంతే చాలా ఈజీ చాలా టేస్ట్ అందుకని బాగా చూడండి వివరంగా ఒకసారి అంటే నేను ఇప్పుడు ఈ వేళ గురించి ప్రార్థించమన్నాను కదండీ అప్పుడు పోయింది మీరు ఉండరు అలా ఒకసారి వెనక్కి చూడండి ప్లేట్లో పెట్టున్నాను రెండు మామిడికాయలు ఒక రెండు టమాటాలు నాలుగు చిన్న వంకాయలు అంతే అది కర్రీ ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒకటిన్నర స్పూన్ అంటే టేబుల్ స్పూన్తో అయితే ఒక స్పూన్ నిండుగా వేశానండి అంటే మామిడికాయలు కదండి అది పుల్లగా ఉంటుంది కదా ఈ మిరపొడేం సరిపోద్ది అనుకుంటారేమో కానీ ఆ మామిడికాయలు పులుపు లేవండి చాలా బాగుండాయి టేస్ట్ అయితే చాలా బాగుండాయి అది కరిగ్ కూడా పోకుండా బాగున్నాయి కాబట్టి రెండు వేసానండి చాలా నచ్చింది అందరికీ కూడా పిల్లలకి కాబట్టి నేను ఇంత ఇదిగా చెప్తున్నాను మీరు కూడా ఇట్లాగే చేసుకొని చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్గా వేగే కదండి ఇప్పుడు మిరపొడి వేసేసుకొని అందులో టమాటాలు కూడా వేసి అప్పట్లాగే నేను వాటర్ వేస్తానండి కాస్త అంటే మగ్గేదానికి టమాటాలు మగ్గేదానికి మనం ఇవన్నీ వేసాక ఇంకా టమాటా మగ్గనే మగ్గదు ముందు టమాటా మగ్గించుకుంటే అప్పుడు మనం ఒక్కొక్కటి ఏ ముందు ఉడకాలి అనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇకైతే ఈ నేనైతే జీరా మాత్రం వేసాను అది గుర్తుపెట్టుకోండి కావాలు జీలకర్ర అని అని గార్లిక్ అని జింజర్ అని మసాలా పౌడర్ కానీ ఏం వేయలేదండి చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు బాగా మెత్తగా ఉడిగి పెంచోడండి టమాటా ఇప్పుడైతే నేను మునక్కాయ తీసుకున్నానండి ఒక్క మునక్కాయ అంతే పెద్ద మునక్కాయ ఆ మునక్కాయ కట్ చేసి కడిగి అందులో వేసుకున్నాను ఈ మునక్కాయ ఉడికేదానికి మాత్రం ఒక పావు లీటర్ వాటర్ వేసానండి ఇది మునక్కాయ ఉడికే తాక మనం అట్లాగే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇక వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టున్నాను క కట్ చేసి పెట్టుకొని ఇక మామిడికాయ పక్కన ఉంది రెండు మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఈజీగా అయిపోయే కూర చిన్న పిల్లలు కూడా చేసుకోగలిగే కూర మనకి నోటికి కూడా టేస్ట్గా ఉండేటట్టుగా ఉంటుందండి మీకు నచ్చిందో లేదన్నమాటకు ఏదైనా ఒక్క కామెంట్ పెట్టండి ఏదైనా కానీ మనకి అందరూ నాకు విడిగా ఏం చెప్తారంటే నాకు అసలు కామెంట్సే రావు ఏంటి అని నేనంటే కాంట్రవర్సీకి వస్తాయి లేదా మంచి మంచిగా ముందు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకు వస్తాయి అని అన్నారు అందుకని కాంట్రవర్సీ అయితే నేను పెట్టలేనండి నాకు ఆ వయసు కూడా కాదు కాబట్టి మీ అమ్మ అనుకోని ఇది బాగుందా లేదా ఆంటీ నాకు ఇట్లా చేయండి అమ్మ మీరు ఇట్లా చేయండి ఫలాది చేయండి అని చెప్పండి అప్పుడు నేను అట్లాంటివి చేస్తాను నాకు ఏదైనా కానీ ఒక కామెంట్ పెడితే కదండీ నాకు కూడా నేను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు అందుకని ఇప్పుడు మునక్కాయ కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను ఉప్పు నీళ్ళలోంచి వంకాయలు వేసాను గమనించారా మీరు ఈ ఉప్పు నీళ్ళల్లోంచి తీసి మళ్ళీ ఇంకొంచెం మంచినీళ్ళల్లో కడిగి అందులో వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చానండి ఇప్పుడు ఈ వంకాయ కూడా ఉడికాక మామిడికాయ అయితే ఈజీగా ఉడికిపోద్దండి వేసిన ఒక రెండు నిమిషాలు ఉడికిపోద్ది కాబట్టి అందుకని లాస్ట్ వేస్తాను ఎప్పుడైనా మామిడికాయ మనకు ముక్కే ఉండాలి అంటే లేదంటే అది కరిగిపోయింది అనుకోండి మామిడికాయ కూర అంతా పుల్లగా అయిపోద్ది కాబట్టి మనకి కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రకంగా చేస్తే పులుపు తినేవాళ్ళు మామిడి దెబ్బలు వేసుకొని దాంతో తింటారు తిననోళ్ళు అంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నాం కదండీ కర్ణాటక వాళ్ళు పులుపు తినలేరు కదా అందుకని చెప్తున్నాను నేను మనలో కూడా ఆంధ్రాలో కూడా ఉంటారండి పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇది మామిడికాయ అయితే పులుపు లేదండి మీడియంగా ఉంది అంతే తీపు కాదు పులుపు కాదు మీడియంగా ఉంది కర్రీలు అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ రెండు మామిడికాయలు వేసేసానండి ఈ రెండు మామిడికాయలు వేసేసాక కూడాను ఒక రోజుకే వచ్చింది మాకు అంతే బాక్స్కి మాకు అంతే ఇప్పుడైతే ఈ మామిడికాయలు ఈ మునక్కాయి ఈవెన్గా ఉడకాలంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే అయిపోద్ది అయిపోద్దండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా మనం యాడ్ చేసేది కొత్తిమీర దీంట్లో వేసిందంటే పోపులో వేసింది ఆయిల్తో పాటు జీరా ఈ ఒక్కటే అండి గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈ కూరని ఈజీగా చేసుకోవచ్చు ఇక ఈ ఒక రకంగా అయితే జీరా రైసు జీరా కర్రీ అంటారు కదండి లెక్క ప్రకారం అయితే జీరా కర్రీ అనుకోండి ఇది జీరా కర్రీ అంటే మ్యాంగో డ్రమ్ స్టిక్ బ్రింజాల్ జీరా కర్రీ అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇట్లాగే చేసుకొని మీరు ఒకవేళ చేసుకొని నా వీడియో మీకు ఉంటే అందుబాటులో ఒక కామెంట్ పెట్టండి కావాలంటే మీరే చేసుకొని ఈ కూర అందరికీ నా అనుకుంటూ మీ కామెంట్ కోసం నేను చూస్తుంటాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను అప్పటి వరకు ఉంటానండి